ఇక ప్రముఖ నటుడు కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూశారు. చెన్నైలో అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు ఆయన. ఆయన స్వస్థలం విజయనగరం జిల్లా లక్కవరపు కోట కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ సినిమాతో ఆయన నటుడిగా పరిచయమయ్యాడు. కోడి రామకృష్ణను ఆయన గురువుగా భావించేవారు. భారత్ బంద్ పెళ్ళాం చెబితే వినాలి, మా ఆయన బంగారం, పుట్టింటికి రాచెల్లి, అల్లరి మొగుడు, విలన్ సినిమాలో నటించి మెప్పించారు. జగతి బాబు హీరోగా వచ్చిన పెళ్లిపందిరి చిత్రాన్ని ఆయన నిర్మించారు. అందులో ఓ పాత్రలో కూడా నటించారు ఆయన. కన్నడంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని అరుంధతి పేరుతో రీమేక్ చేశారు. ప్రముఖ నటుడు కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూశారు. చెన్నైలో అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు ఆయన. ఆయన స్వస్థలం విజయనగరం జిల్లా లక్కవరపు కోట కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత బంద్ సినిమాతో ఆయన నటుడిగా పరిచయమయ్యాడు. కోడి రామకృష్ణను ఆయన గురువుగా భావించేవారు. భారత్ బంద్, పెళ్ళాం చెబితే వినాలి, మా ఆయన బంగారం, పుట్టింటికి రాచెల్లి, అల్లరి మొగుడు, విలన్ సినిమాలో నటించి మెప్పించారు. జగపతి బాబు హీరోగా వచ్చిన పెళ్లిపందిరి చిత్రాన్ని ఆయన నిర్మించారు. అందులో ఓ పాత్రలో కూడా నటించారు. కన్నడంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని అరుంధతి పేరుతో రీమేక్ చేశారు ఆయన. కాస్ట్యూమ్స్ కృష్ణ మృతిపై టాలీవుడ్ విచారం వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కిదేంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, గుడ్ మార్నింగ్. సో అప్డేట్స్ ఏంటి? ఈయన కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూశారు. అట్ ద సేమ్ టైం వరుస టాలీవుడ్ కానివ్వండి, మిగతా ఇండస్ట్రీకి సంబంధించి ఇలాంటి మరణాలు మనం చూస్తూ వస్తున్నాం, అప్డేట్స్ ఏంటి? గత కొంతకాలంగా అస్వస్థతకు గురై ఇంటికే పరిమితమయ్యారు కాస్ట్యూమ్ కృష్ణ. ఆయన సీనియర్ నటుడుగా అనేక సినిమాలలో నటించారు. ఆయన వాస్తవానికి కాస్ట్యూమర్గా సినీ స్థానాన్ని ప్రారంభించారు. అనేక సినిమాలకు ప్రముఖ నటులకు ఆయన కాస్ట్యూమ్ డిజైనర్గా ఉండేవాళ్ళు. తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ సినిమాతో ఆయన నటుడిగా పరిచయమయ్యారు. అందులో ఆయన విలన్గా నటించారు. ఆ తర్వాత వరుసగా విలన్ క్యారెక్టర్లు చేస్తూ వచ్చారు. తర్వాత క్యారెక్టర్ నటుడిగా కూడా అనేక సినిమాలలో ఆయన నటించారు. వాస్తవానికి కృష్ణ ఆయన సొంత స్వస్థలం విజయనగరం జిల్లా లక్కవరపు కోట, కానీ ఆ సినీ పరిశ్రమకు చెన్నై వెళ్ళి అక్కడే తన సినీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కాస్ట్యూమ్స్ డిజైనర్గా ఆయన తన ఇంటి పేరునే కాస్ట్యూమ్ కృష్ణగా మార్చుకున్నారు. వాస్తవానికి ఆయన ఇంటి పేరు మాదాసు కృష్ణ, కానీ కాస్ట్యూమ్ డిజైనర్గా ఆయన ఉండడంతో ఆయన కాస్ట్యూమ్ కృష్ణగానే సినీ పరిశ్రమ మొత్తం కూడా గుర్తించింది. ఆయన గత కొంతకాలంగా చెన్నైలో ఆయన నివాసంలో ఉన్నారు. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ప్రస్తుతం ఆయన అటు అనేక సినిమాలను నిర్మించారు కూడా. ఆయన నిర్మాతగా కూడా ఆయన రాణించారు. అనేక హిట్ సినిమాలను ఆయన నిర్మించారు. కాస్ట్యూమ్ కృష్ణ మృతి చెందడంతో అటు సినీ పరిశ్రమలోని పెద్దలందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. కార్తీక్, థ్యాంక్ యూ.